10-15 సంవత్సరాల కిందట ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒక రకమైన టెన్షన్ మొదలైంది. బ్యాంకుల్ని కంప్యూటరీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం వాళ్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తించింది. తాము చేసే పనులన్నీ కంప్యూటర్లే చేసేస్తే తమ ఉద్యోగాలకు భరోసా ఉండదన్నది వాళ్ల భయం. అంతేకాదు భవిష్యత్తులో ప్రమోషన్లు కూడా ఉండవంటూ ఆ ట్రేడ్ యూనియన్లు ధర్నాలకు దిగేశాయి. బ్యాంకు ఉద్యోగానికున్న భరోసాలు కొద్ది కొద్దిగా తగ్గిపోయాయి కూడా. ప్రైవేట్ ఫారిన్ బ్యాంకులకు క్రేజ్ పెరిగింది. కానీ అక్కడా అదే పరిస్థితి. అదొక చిత్రమైన సన్నివేశం. ఇవాళ యూత్ మొత్తం ఐటీ సెక్టార్ మీద పడిపోయి తమ బరువంతా దానిమీదే పెట్టేస్తున్న బ్యాక్ డ్రాప్ల్లో అక్కడ కూడా అవే చావు కబుర్లు మెల్లమెల్లగా వినిపిస్తున్నాయి. ఎ సిన్సియర్ అలర్ట్ నోట్. ఆటోమేషన్, యంత్రీకరణ అనొచ్చా? మనుషులు చేసే పనిని కంప్యూటర్ సాఫ్ట్వేర్లు క్షణాల్లో చక్కబెట్టేస్తుంటే మెడమీద తలకాయ ఉన్నోడెవడైనా జేబులకు చిల్లులెందుకు పెట్టుకుంటాడు? ఖర్చు తగ్గితే లాభం ఎక్కువ అవుతుందన్న ప్రాథమిక బిజినెస్ ఫార్ములా వైపే మొగ్గు చూపుతాడు. మొన్న మధ్య రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ మన ఇన్ఫోసిస్ కంపెనీకిచ్చే కాంట్రాక్ట్ ఒకటి రద్దు చేసింది. ఫలితం, ఆ ప్రాజెక్టు మీద పనిచేసే 3,000 మంది ఉద్యోగులకు ఊస్టింగ్ ఆర్డర్స్ టైప్ అయిపోయాయి. చివరకు కిందామీద పడి వాళ్లలో చాలామందిని వేరే ప్రాజెక్టులకు మళ్లించారు. ఇవాళ ఐటీ సెక్టార్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఇప్పుడున్న ఐటీ కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలతో పోటీ పడాల్సిన అగత్యం. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల ప్రాధాన్యతలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. ఆటోమేషన్ ప్రభావంతో 20-40% హెడ్ కౌంట్ తగ్గుతోందన్నది మార్కెట్ వర్గాల అంచనా. కొత్త రకం స్కిల్స్ నేర్చుకోగలిగితేనే ఐటీ సెక్టార్లో ఉద్యోగ భరోసాలతో పాటు 30-35% జీతాలు కూడా పెరుగుతాయన్నది ఇక్కడే వినిపిస్తున్న ఇంకో మాట. ఫిలిప్పీన్స్ లాంటి లేబర్ మార్కెట్లు పుట్టుకురావడంతో ఇక్కడోళ్ల గిరాకీలు పడిపోతాయన్నది మనం విని తీరాల్సిన చేదు నిజం. ఇటువంటి ఎన్నో ఊహించని పరిణామాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిజానికి ఐటీ రంగం ఏటా 10-12% పెరుగుదల చూస్తూనే ఉంది. అది రేపటి రోజున కంటిన్యూ అయినా అవచ్చు. అయితే అదే దామాషాలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయన్న గ్యారంటీలైతే లేవన్నది నిపుణులంటున్న మాట. ఆటోమేషన్ అనబడే కొత్త విప్లవం ఇందుకు ప్రధాన కారణమని మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంతకుముందు అమెరికా ఎన్నికల పేరుతో ఒక బూచి భయపెట్టేసింది. ట్రంప్ గనక గెలిస్తే, పవర్లోకొస్తే ఔట్సోర్సింగ్ను తొక్కేస్తాడంటూ ఇండియన్ టెక్నోతరమంతా బిక్క చచ్చిపోయింది. ఈ కొత్త ఆటోమేషన్ డిస్ట్రక్టివ్ ఫినామినాలతో మనోళ్లు భయపడి తీరాల్సిన అగత్యాలు వచ్చిపడ్డాయన్నదైతే క్లియర్. మెకనైజేషన్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్లో జరిగి తీరాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. అయితే కార్మిక వర్గాల గుండెల్లో దీంతో ఎప్పుడూ గుణపాలే దిగేది. నలుగురు చేసే పని ఒక్క యంత్రం మాత్రమే చక్కబెట్టేస్తుంటే ఆ నలుగురి నోట్లోకి వేళ్లుపోయే మార్గాలెక్కడన్నది ఒక ఎడతెగని ప్రశ్న. ఇప్పుడు అదే యంత్రీకరణ గుబులు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మీద కూడా ఉరికేసిందన్నది బ్రేకింగ్ న్యూస్. రేపటి రోజున సరైన ఉద్యోగం దొరక్క ఏ సాఫ్ట్వేరిస్టుకో కడుపు మండితే ఎవర్నో ఒకరిని నిందించాల్సిందేగా. మన ప్రభుత్వాలు ఇవ్వలేకపోయిన పన్ను రాయితీల్ని, తీసుకురాలేకపోయిన ప్రత్యేక హోదాల్ని, అటు ఔట్సోర్సింగ్ పద్ధతి మీద ఇంటూ మార్కేసి ఇంటికి పంపేస్తాడన్న ఆ డొనాల్డ్ ట్రంప్ను ఇలా ఎవణ్ణి పడితే వాణ్ణి తిట్టుకోవడమైతే శుద్ధ తప్పు. కష్టపడి చదువుకున్న ప్రతిడికి ఉద్యోగం దొరకాల్సిందే. అయితే మూతపోసిన చదువుల మీదే మూకుమ్మడి దాడులు చేసుకుంటే మాత్రం ఫలితం తిరగబడుతుందన్నది హెచ్చరిక. అది బేఖాతరైతే బతుకు బస్టాండేగా. ముందుచూపు లేనివాడు ఎందులకు కొరగాడన్న ఆ పాతపాటే ఇక్కడ రిపీట్.